సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్లో మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న విగ్రహ ప్రతిష్టాపనకు ఆయన తనయుడు బొమ్మ శ్రీరామ్ భూమి పూజ నిర్వహించారు. నేడు హుస్నాబాద్ పట్టణంలో మాజీ శాసనసభ్యులు పెద్దలు కీర్తి చేసిన బొమ్మ వెంకన్న గారి యొక్క విగ్రహానికి భూమి పూజకు విచ్చేసిన విశిష్ట అతిథులు తోటి కార్యకర్తలు పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఇవాల పెద్ద ఎత్తున అందరు రావడమే మరి ఇవాల ఈ విగ్రహం ప్రతిష్టకు ఒక స్ఫూర్తి. మరి తన యొక్క ఆశయాలు సాధనకని చెప్పి ఇంతకుముందు చాలామంది మాట్లాడినప్పుడు తన ఆశయం ఒకటే, పేదలు అభివృద్ధి చెందాలి, పడుగు బలమైన వర్గాలకు కులం మతంకు సంబంధం లేకుండా కూడా మరి సమాజ శ్రేయస్సు కోసానికి పాటుపడాలి. పార్టీ పరంగా ఏ పార్టీ యొక్క సిద్ధాంతానికి మీరు నమ్ముకున్నది కేవలం ఎలక్షన్ మటుకే. ఎలక్షన్ తర్వాత జగమంతా మన అందరం కలిసి ఉండాలి, ఈ కుటుంబం అంతా ఒకటే తీరుగా కలిసి ఉండాలి, ఎదగాలి అని చెప్పి ఒక తన యొక్క ఆశయ సాధనకు ఇవాళ నిదర్శనం ఏదైతే ఉన్నదో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ మరి మనస్ఫూర్తిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మా కుటుంబం తరఫు నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా తన యొక్క ఆశయాలకు మేరకే మా యొక్క ప్రవర్తన ఉంటుందని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మేము మరొకసారి పునరంకితం చేస్తున్నాం. బొమ్మ వెంకన్న గారు అమర్ హే, బొమ్మ వెంకన్న గారు అమర్ హే, బొమ్మ వెంకన్న గారు అమర్ హే.